బాలీవుడ్ ఇండస్ట్రీలో విషయాన్ని చోటు చేసుకుంది ప్రముఖ సీనియర్ నటుడు గంగమ్మ యాభై మూడు సంవత్సరాలు శుక్రవారం సాయంత్రంలో చెన్నైలో గుండెపూర్తో కన్నుమూశారు ఈ విషయం ఆలోచనగా వెలుగులోకి వచ్చింది టి రాజేంద్ర దర్శకత్వం వహించిన ఐరులెల శా అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు గంగా మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గంగా ఆ తర్వాత క్రామ్ తోడు అంగలైన్ మరుగ్ తూనైడ్ మండ్రం సావిత్రి వంటి చిత్రాలు నటించాడు యాభై మూడేళ్ళయినా గంగ వివాహం చేసుకోకుండా బ్యాచిలర్గానే ఉన్నాడు ఇక శుక్రవారం సాయంత్రం ఆయనకు హఠాత్తు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు ఇక హాస్పిటల్కు తీసుకువెళ్లి కూడా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన భౌతిక సొంతూరు చిందాంబరం సమీపంలో బలబత్తూరు చావణి గ్రామానికి తరలించి శనివారం అంత్యక్రియ నిర్వహించారు ఇక దీంతో కోలీవుడ్లో విషాదఛాలు అలుకున్నాయి ఇక గంగా అవకాశాలు ఉన్నంత వరకు హీరోగా నటించి అనంతరం టీవీ సీరియల్స్కు దర్శకత్వం వహించారు ఇక గంగ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం పరిచారు